నమస్తే నమస్తే. నమస్తే సార్. చార్లీ జా రహా హూం. ఆమ్ గురుదేవ్. ఆరబ్ధం శక్యతే. గురుర్బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమో నమః గోచరణాః. బహు కాలాత్ పరం ఏతాదృశ విద్వాన్ అస్మాభిః లబ్ధం వర్తతే. అతః భవతాం సునాం ధన్యానాం వైదిక సంశోధనం ఇత్యాఖ్యస్య భవనా భవంతి సుబ్రహ్మణ్యవర్యాః. అహం సమయం అస్వీకృత్య యతోహి విషయః సమ్యక్ వర్తతే, సాక్షాత్ విషయం ప్రవేష్టుం ఇచ్ఛామి. తతఃపూర్వం వైదికం మంగళం స్యాత్ ఇతి ధియా వైదికాన్ ఛాత్రాన్ అహం ప్రార్థయే, తే వైదికం మంగళం ఆచరంతు, అనంతరం వయం సాక్షాత్ ప్రవేశామః విషయే. ధన్యవాదాః వైదిక ఛాత్రాణాం కృతే. మంగళమను వయం సాక్షాత్ విషయే ప్రవిశామః. మహోదయ నమస్కరోమి. శ్రీ గురుభ్యో నమః. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీమక్షమాలాం దధానా హస్తేనేకేన పద్మం సితమపి శుకం పుస్తకం చాపరేణ భాసాకుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. శ్రీ గురుభ్యో నమః. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయస్య రఘునాథ కీర్తి పరిసరే విద్యమానస్య పరిసరే సైషమః కార్యక్రమః ఆయోజితः వర్తతే. అత్ర అహం ఆమంత్రితః ఇతి అహం ఆత్మానం ధన్యం మన్యే.
వైదికో వా శాస్త్రీయో వా విషయః భవతు ఇతి సంకల్పః ఆసీత్. తదను అహం అచింతయం యత్ వాచో విచ్ఛిత్తిః ఇతి విషయమాదృత్య యథామతి కించిత్ విస్తారయామి ఇతి. తో పురస్తాత్ వర్తతే. తో అనేన అనేన ప్రదర్శనముఖేన అహం పదవిన్యాసానాం నిరూపణం కర్తుం ఇచ్ఛామి. వస్తుతః అత్ర ప్రశ్నః వర్తతే విచ్ఛిత్తిః నామ కా ఇది. తో ఛిద్ ధాతోః విపూర్వకాత్ ఛిద ధాతోః క్తిన్ ప్రత్యయే విచ్ఛిత్తిః ఇతి రూపం సిద్ధ్యతి. తో వైచిత్ర్యం ఇతి అత్ర అర్థః. తో విచ్ఛిత్తిః ఇత్యస్య పదస్య అన్యః ఏకః అర్థః వర్తతే స్త్రీణాం స్వాభావిక అలంకార విశేషః ఇది వైచిత్ర్యం ఇతి అర్థః. అలంకార విశేషః ఇతి వైచిత్ర్యం ఇతి అపి అర్థః. అత్ర వైచిత్ర్యం ఇది కేషాం వైచిత్ర్యం అత్ర నిరూపయితుం అహం ఇచ్ఛామి ఇత్యుక్తే వాచాం వైచిత్ర్యం అహం నిరూపయితుం ఇచ్ఛామి. అతః వాచో విచ్ఛిత్తిః ఇతి విషయః స్వీకృతః. అత్ర పునః ద్వితీయః ప్రశ్నః వాచో విచ్ఛిత్తిః వా వచో విచ్ఛిత్తిః వా ఇతి. అత్ర వయం జానీమః వచస్ ఇతి కశ్చన శబ్దః వాక్ ఇతి కశ్చన శబ్దః. వాక్ ఇతి శబ్దః స్త్రీలింగే వర్తతే, వచస్ ఇతి శబ్దః నపుంసకలింగే వర్తతే. తర్హి వచో విచ్ఛిత్తిః ఇత్యత్ర విద్యమానః వచో ఇతి వచస్ ఇతి శబ్దః నపుంసకలింగాత్మకః. ఏవంచ వాచో విచ్ఛిత్తిః ఇత్యత్ర వాగ్ వాచో వాచః ఇత్యత్ర విద్యమానే ఇత్యత్ర యః వాచః ఇతి శబ్దః వర్తతే అత్ర స్త్రీలింగాత్మకః శబ్దః. అతః ప్రయోగద్వయం సాధు ఇతి మమ భాసతే. అతః వచో విచ్ఛిత్తిః వా భవతు వాచో విచ్ఛిత్తిః వా భవతు ఇది. ఏవంచ పదానాం వైచిత్ర్యం వ్యాకరణే వా సంస్కృతే విద్యమానానాం పదానాం వైచిత్ర్యం పురస్కృత్య అహం అత్ర నిరూపయితుం ప్రయతిష్యే. ఏవంచ ఆహత్య మమ అస్మిన్ ప్రదర్శనే విశిష్టార్థ ప్రతిపాదకాః వాచః భవంతి, ఈషత్ వర్ణభేదేన భిన్నార్థ ప్రతిపాదకాః వాచః భవంతి, ఏకశేషవృత్తిసంబద్ధాః వాచః భవంతి, ఏకస్మిన్ అర్థే ద్విధా ప్రయోక్తుం శక్యాః వాచః భవంతి, ఏవం అర్థవిశేషవాచకాః నమ పదబంధాః అపి అత్ర భవితుం అర్హంతి, ఏవం అర్థవిశేషప్రతిపాదకాని సమస్త పదాని అత్రాపి సంతి, ఏవం సమాస ఆభాసాః వాచః అపి అత్ర సంతి. తో విషయం ప్రవిశామః. ఇదానీం ప్రథమః విషయః వర్తతే, వయం నిత్యజీవనె ఉపయోగం కూర్మః సాంప్రతం ఆంగ్లశబ్దానాం స్థాని సంస్కృతనిష్టశబ్దానాం ఉచ్చారణం భవతు ఇతి సంకల్పేన చలవాణ్యాః ఉత్థాపన సమనంతరం వయం ఏకస్య శబ్దస్య ప్రయోగం ఆరబ్ధవంతః హరిః ఓం ఇతి కశ్చన శబ్దః. తత్ర శబ్దే సాధుత్వం కిమస్తి, శబ్దప్రయోగః కథం కరణీయః ఇతి. వస్తుతః హరిః ఓం ఇతి శబ్దః హరిః ఓం ఇతి అస్తి వా, తత్ర ప్రయోగః అస్తి వా శాస్త్రే. యతః కారణం వయం జానీమః, తత్ర విసర్గసంధిప్రకరణే ససజుషోరుః ఇతి ఏకం సూత్రం వర్తతే. తత్ర ససజుషో పదాంతస్య సస్య సజుశబ్దస్య చ రుః స్యాత్ ఇతి సూత్రస్య అర్థః. తర్హి హరిః ఓం ఇత్యత్ర విద్యమాన విసర్గ హరిః ఓం ఇత్యత్ర విసర్గస్య వస్తుతః సకారః, తత్ర హరి సకార సుప్రత్యయే సుప్రత్యయస్య సకారస్య రుత్వాదేశః భవతి.
तर्हि हरिरोम् इति प्रयोगः साधुप्रयोगः हरिरोम् इति परन्तु गतानुगतिकतया हरि ओम् इति प्रयोगः दृश्यते इदानीं लोके हरि ओम् इति लोपयुक्त विसर्गलोपसहितप्रयोगं वयं कुर्वन्तः स्मः सः शास्त्रीयः असाधुप्रयोगः इति प्रतिपादति वस्तुतः परम्परायाम् इदानीं वेदपारायणस्य आरम्भे वैदिक उच्चारणस्य आरम्भे वैदिकमन्त्रोच्चारणस्य आरम्भे वयं परम्पराम् अनुशीलयामः चेत् तत्र ते बालाः विद्वांसः वेदपण्डिताः उच्चारणं कुर्वन्ति हरेः ओम् इति तु परम्परागतः प्रयोगः एषः अतः हरिः ओम् इत्येव अस्माभिः प्रयोगः करणीयः इति एतदेकं वैशिष्ट्यं भवतां पुरस्तात् अहम् उपस्थापयितुम् इच्छामि हरिरोम् इति प्रयोगः साधुप्रयोगः परन्तु परम्परागतरूपेण हरिः ओम् इति प्रयोगं कुर्मः न तु हरि ओम् इति प्रयोगः साधुप्रयोगः इति एवञ्च अन्यः एकः प्रयोगः गुरुभ्योन्नमः इति एकः प्रयोगः सर्वदा दृश्यते तत्र अहं किं चिन्तयामि अत्र व्याकरणस्य ज्ञानाभावकारणात् एषः प्रयोगः भवितुम् अर्हति परन्तु ज्ञात्वापि केचन प्रयोगं कुर्वन्ति चेत् तत् असाधु इति परन्तु अत्र प्रयोगः कः गुरुभ्यो नमः नमस्वस्ति स्वाहा स्वधा अलं वषट् योगाच्च इत्यनेन तत्र चतुर्थी विभक्तिः भवति गुरुभ्यो गुरुभ्यः गुरवे नमः बहुवचने गुरुभ्यो नमः इति तर्हि अत्र एकवचने गुरवे नमः द्विवचने गुरुभ्यां नमः बहुवचने गुरुभ्यो नमः तर्हि यदि एवं प्रयोगः गुरुभ्यो नमः गुरुभ्योन्नमः इत्यत्र यदि प्रयोगः एवं स्यात् गुरुभ्यः ओं नमः इति अस्ति वा इति चिन्तयामः चेदपि गुरुभ्यः ओं नमः इत्येव भवति न तु गुरुभ्योन्नमः तत्र पुनः सन्धिः नास्ति गुरुभ्य ओं नमः इत्येव प्रयोगः अतः ये केचन अत्र गुरुभ्योन्नमः इति प्रयोगं कुर्वन्ति तत्र ते सूचनीयाः इति अत्र एतदेकं वैशिष्ट्यं पुनः तृतीयः प्रयोगः नमस्कारः इति कश्चन प्रयोगः वस्तुतः अत्र साधुत्वं कथम् इत्युक्ते नमस् इति शब्दात् कार इत्यत्र ऋत्वे विसर्गे नमः कारः इति भवति तत्र एकं सूत्रं वर्तते साक्षात् प्रभृति निच इत्यनेन सूत्रेण अत्र गतिसंज्ञा भवति अनन्तरं नमस्पुरसोर्गत्योः इत्यनेन विसर्गस्य सकारः भवति तेन नमस्कारः इति जागरूकतया अवलोकनीयम् अत्र गतिसंज्ञायाः कारणात् नमस्पुरसोर्गत्योः इत्यनेन सूत्रेण विसर्गस्य सकारः प्रयुक्तः वास्तविकरूपेण ककारात् पूर्वं यः विसर्गः भवति तत्र कुप्वोः कप्वोः च इति एकं सूत्रं वर्तते तेन जिह्वामूलीयस्य विधानं स्यात् नमःकारः इति विधानं स्यात् परन्तु अत्र साक्षात् प्रभृतीनि च इत्यनेन सूत्रेण गतिसंज्ञायाः वैकल्पिकत्वात् गतिसंज्ञायाः सत्त्वे नमस्पुरसोर्गत्योः इत्यनेन विसर्गस्य सकारादेशः तदा नमस्कारः इति यदि गतिसंज्ञायाः अभावे सति कुप्वोः कप्वो च इत्यनेन सूत्रेण जिह्वामूलीये एवञ्च तत्रापि कुप्पो कप्पो च इति विकल्पविधानं तत्र वर्तते अतः अर्धविसर्गे सति नमःकारः इति केवलविसर्गे सति नमःकारः इति प्रयोगः तर्हि रूपत्रयं सिद्धं नमस्कारः इति नमःकारः इति नमःकारः इति अत्र कुत्रापि षत्वविधानं मूर्धन्यविधानं नास्ति अतः नमस्कारः इति प्रयोगः असाधुप्रयोगः इति एवञ्च यदि इदानीं वयम् अग्रे गच्छामः अस्माकं संस्कृतसाहित्यं यदि परिशीलयामः
వాచః గాంభీర్యం దర్శయంతః ఏకవర్ణాత్మకాః ద్వివర్ణాత్మకాః శ్లోకాః నిర్మితవంతః అస్మాకం పూర్వజాః. తత్ర శిశుపాలవదస్థః కశ్చన శోకః భవతః పురస్తాత్ వర్తతే, జాగరూకతే అవలోకయంతు. భూ భూరిభిః భారిభిః భీరైః భూభారైః అభిరేభిరే భేరే భేరీరేభి భిరభ్రాభైః అభిరే అభీరిభిః ఇభైః ఇభాః. అత్ర అర్థః వర్తతే బహుభిః ధ్వజాదిభారేణ మహాభారవద్భిః భీషణాకారైః విశాలకాయైః అత ఏవ భూమేః భారాయమాణైః భేరీధ్వనిసదృశం బ్రహ్మణధ్వనిం కుర్వద్భిః మేఘసదృశైః నీలకాంతిమద్భిః నిర్భీకైః మహాగజైః తాదృశాః ఏవ మహాకాయాః శత్రుగజాః అభిపత్య యుద్ధం అకార్షుః ఇతి తత్ర ప్రయోగః. సో అత్ర విదుషాం ప్రయోగవైశిష్ట్యం అత్ర ద్రష్టుం శక్యతే. ఏవం భవంతః కిరాతార్జునీయస్థం అన్యమేకం అపి భవంతః శ్లోకం ద్రష్టుం శక్నువంతి. న నోననున్నో నున్నేనో నానానానా నను నను నున్నో ననున్నో ననున్నేనో నానేనా నున్న నున్ననుత్ ఇతి ఏతస్య శ్లోకస్య కః అర్థః కః భావః. హే నానాప్రకారక ముఖయుక్తాః ప్రథమగణాః కుమారః కుమారస్వామి సుబ్రహ్మణ్యః స్వ ప్రథమగణం ప్రతి నిర్దిశతి. తత్ర ఏషః శ్లోకః. హే నానాప్రకారకముఖయుక్తాః ప్రథమగణాః యద్వా కస్యచిత్ పలాయనాత్ నానా దిక్సంస్థాముఖాః నికృష్టేన యః ప్రేరితః పరాంగీకృతః సః న నరః సోపి అనాక్షిప్తః హీనపురుషః అపి న నరః. హీనం ప్రతిహంతృత్వమపి ఏవమేవేతి నను పరాజితైః అస్మాభిః తత్ పురతః స్థాతుం న క్షమం. భవంతశ్చ స్వామినా ప్రేరితాః అతో యూయం జితా అపి అజితాః ఇత్యర్థః. అతో నివర్ధధ్వం పీడితాన్ పీడితః అన్యః కశ్చన పీడయతి సః పాపీ భవతి ఇతి ఏతస్య శ్లోకస్య అర్థః. ఏవం అస్మాకం సాహిత్యే వాచః వైచిత్ర్యం బహుధా వర్ణితం కీర్తితం వర్తతే. ఏవంచ కించిత్ అగ్రే గచ్చామః. నిత్యజీవని వయం జానీమః ఏకం విశిష్టం శ్లోకం రఘువంశస్య వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. తో ఏతస్య శ్లోకస్య భావం వయం సర్వే జానీమః. అత్ర కశ్చన విశిష్టః శబ్దః వర్తతే పితరౌ ఇతి కశ్చన శబ్దః. తో వయం జానీమః ఏకశేష ప్రకరణే పితరౌ ఇతి కశ్చన శబ్దః ఆగచ్చతి. తత్ర ఉచ్యతే మాతా చ పితా చ. తర్హి తన విగ్రహవాక్యం మాతా చ పితా చ పితా మాత్రే ఇతనేన తత్ర మాతృశబ్దస్య శేషః భవతి. తర్హి మాతృ పితృశబ్దస్య శేషః భవతి. తర్హి పితరౌ ఇతి రూపం సిద్ధ్యతి. పరంతు పితృశబ్దస్య ద్వివచనావసరే అపి పితృశబ్దస్య పితా చ పితా చ ఇత్యస్మిన్ అర్థేపి పితరౌ ఇతి ప్రయోగః. తర్హి అత్ర పార్వతీ పరమేశ్వరౌ దృశ్యేతాం. పరంతు యది పితరౌ ఇత్యత్ర పితా చ పితా చ ఇది ప్రయోగః క్రియతే కథం సంగచ్చతే శ్లోకః. పరంతు అత్ర శ్లోకే పార్వతీ పరమేశ్వరౌ ఇది వర్తతే. తర్హి మల్లినాథ సూరిహి వ్యాఖ్యానం కరోతి పార్వతీ చ పరమేశ్వరశ్చ ఇది. ఇది విగ్రహవాక్యం స్వీకుర్మః. పితా మాతా పితా చ మాతా చ ఇది విగ్రహవాక్యం స్వీకరణీయం. ఇది పార్వతీపః రమేశ్వరః ఇది విగ్రహవాక్యం. పార్వతీపః ఇత్యుక్తే పార్వతీం పాతియః సహ పార్వతీపః శివః.
రమేశ్వర రమాయా ఈశ్వర సహ విష్ణు భవతి. తో ఏవం విగ్రహవాక్యం యదా స్వీకుర్మః తర్హి పితా చ పితా చ ఇది అత్ర విగ్రహవాక్యం స్వీకరణీయం. ఇతోపి అగ్రే గచ్చతి సహ పార్వతీ పరః మేశ్వరః పార్వతీ పరశ్చ మేశ్వరశ్చ. తో పార్వతీ పరః ఇత్యుక్తే శివః, మా ఈశ్వర మాయాః ఈశ్వరః విష్ణుః మేశ్వరః ఇతి భవతి. తదా అపి పితా చ పితా చ ఇతి విగ్రహవాక్యం స్వీకరణీయం ఇతి తత్ర మల్లినాథసూరిః వ్యాఖ్యానం కరోతి. అన్యత్ సర్వం బహు కిమపి వైశిష్ట్యం వర్తతే తత్ర వయం న గచ్ఛామః, తత్ర శబ్ద గాంభీర్యం శబ్ద వైచిత్ర్యం వయం అత్ర అవలోకయంతః స్మః. అస్తు నామ పితరౌ ఇతి ప్రయోగః వర్తతే. ఏకశేష ప్రకరణే ఏవంచ భిన్న ప్రకరణేషు పితరౌ ఇతి ఏకః ఏవ శబ్దః నాస్తి. పితా చ పితా చ ఇతి విగ్రహవాక్యే సతి పితరౌ ఇతి ఏకః ఏవ శబ్దః నాస్తి. తత్ర మాతాపితరౌ పితరౌ ఇతి ప్రకరణే పితా చ పితా చ ఇత్యస్తు ఇత్యస్తు నామ మాతా చ పితా చ ఇతి విగ్రహవాక్యే సతి తత్ర పదత్రయం అస్మాభిః ద్రష్టుం శక్యతే. తో కేతే శబ్దాః పితరౌ మాతా చ పితా చ మాతాపితరౌ తత్ర ఏకశేషః వికల్పేన వర్తత ఇది కృత్వా మాతా చ మాతాపితరౌ ఇత్యపి ప్రయోగః. తచ తృతీయః అపి కశ్చన ప్రయోగః అస్తి మాతరపితరౌ ఇత్యపి కశ్చన ప్రయోగః అస్తి. తత్ర మాతరపితరౌ ఇత్యత్రాపి విగ్రహవాక్యం పితా చ మాతా చ పితా చ ఇత్యేవ. తత్ర వివరణం భవంతః జాగరూకతయా అవలోకయంతి చేత్ మాతా చ పితా చ ఇత్యర్థే మాతాపితరౌ ఇతి రూపద్వయం సిద్ధం ఇతి రూప ఇతి రూపం సిద్ధ్యతి. మాతా చ పితా చ యః శిష్యతే సః లుప్యమానార్థాభిధాయి ఇతి కశ్చన నియమః, తేన నియమేన పితరౌ ఇతి రూపం సిద్ధ్యతి. మాతా చ పితా చ ఇతి విగ్రహవాక్యే మాతర పితరా ఉదీచాం ఇత్యనేన మాతృశబ్దాత్ ఆరంగ్ ఇతి కశ్చన ఆదేశః భవతి. తర్హి మాతర పితృ ఇతి ప్రాతిపదికాత్ విగ్రహవాక్యే మాతరపితరౌ అత్ర ఆరంగాదేశః వర్తతే, ఏషః ప్రాచాం ప్రయోగః వర్తతే ఉదీచాం ఉదీచాం ప్రయోగః వర్తతే అతః ఏషోపి సాధు ప్రయోగః ఇతి. పునః అత్ర సంశయః ఉదేతి మాతృశబ్దస్య ఏవ పూర్వనిపాతః కిమర్థః, పితృశబ్దస్య పూర్వనిపాతః కిమర్థః న ఇతి ప్రశ్నే సతి. అన్యత్ర సూత్రాణి సంతి అల్పాక్షరౌ స్తః అథవా న్యూనాక్షరౌ స్తః, తో భిన్న భిన్న సూత్రాణి సంతి. పరంతు అత్ర మాతృపితృశబ్దే శబ్ద సందర్భే తన నియమః కః ఇది చేత్ ఉచ్యతే మాతా ఏవ గరీయాన్, మాతా గరీయసి వర్తతే. కారణం అత్ర తత్ర స్కందపురాణే ఉక్తం గర్భధారణ పోషణాభ్యాం తేన మాతా గరీయసీ. మత్స్యపురాణే పితుర్దశగుణామాత గౌరవేణ అతిరిచ్యతే ఇది ప్రయోగద్వయం దృశ్యతే. అతః అత్ర నవమాస పితా ప్రసూత్యనంతరం సహా భారం వహతి, మాతా నవమాసానాం అధికం భారం వహతి ఇది కృత్వా మాతుః గౌరవం అస్మాభిః దేయం, మాత్రే అస్మాభిః గౌరవం దేయం ఇది క్రమం స్వీకృత్య వయం అత్ర మాతృశబ్దస్య పూర్వనిపాతః క్రియతే అతః కృతః వర్తతే. తర్హి మాతాపితరౌ ఇతి కశ్చన ప్రయోగః అత్ర దృశ్యతే. ఏవంచ ఆరంగాదేశే సతి మాతరపితరౌ ఇత్యపి కశ్చన ప్రయోగః, ఏవంచ ఏకశేషే సతి పితరౌ ఇతి కశ్చన ప్రయోగః, ఏవం త్రితయం అత్ర అస్మాభిః ద్రష్టుం శక్యతే. తో అన్యే ఏకశేష ప్రకరణే బహవో అపి అంశాః సంతి, తత్ర వయం న విచారయామః ఇదానీం. ఇదానీం మాతరౌ ఇతి వా మాతారౌ ఇతి వా ప్రయోగః, పశ్యంతు జాగరూకత అవలోకయంతు. మాతా అన్యత్ర ఋకారాంతేషు శబ్దేషు ఋకారాంతేషు శబ్దేషు కశ్చన క్రమః భిన్నః వర్తతే. పరంతు అత్ర మాతృ పితృ శబ్దేషు కశ్చన క్రమః భిన్నః వర్తతే ద్వివచనే సతి. తో
माता मातरौ मातरः इति प्रयोगः तो माता मातारौ मातारः इति प्रयोगः अस्ति वा तत् दीर्घः अस्ति वा इति कश्चन प्रश्नः उदेति परन्तु तत्र कारणम् एवं सूचयति नपृनेष्ट्रु त्वष्ट्रु होत्रु पोत्रु भ्रातृ जामातृ मातृ पितृ द्रुहितृ इत्यनेन उणादिसूत्रेण अत्र तृच् प्रत्ययः विहितः न तु नुल्तृचौ इत्यनेन नृल्तृचौ इत्यनेन तृच् प्रत्ययः न विहितः कुत्र मातृशब्दे विद्यमानः यः तृच् प्रत्ययः नपृनेष्ट्रु इत्यनेन उणादिसूत्रेण विहितः इति कृत्वा तत्र द्वितीयायां नाम विवचने द्विवचने दीर्घः नास्ति दाता दातारौ दातारः इत्यत्र दीर्घः वर्तते परन्तु मातृशब्दे नास्ति कारणमत्र नुल्तृचौ इत्यनेन दीर्घः नोक्तः उणादिसूत्रेण नुल्तृचौ इत्यनेन तृच् प्रत्ययः न विहितः नपृनेष्ट्रु इत्यनेन उणादिसूत्रेण अत्र तृच् प्रत्ययः विहितः इति कृत्वा अत्र दीर्घः नास्ति अस्तु दीर्घः स्यान्नाम दीर्घः स्याच्चेत् कः अर्थः इत्युक्ते माम् आने इति एकः धातुविशेषः तदा नुल्तृचौ इत्यनेन तृच् प्रत्यये सति यः परिच्छेत्ता वर्तते यः मानं करोति मापनं करोति मेजरर् इति वदामः तदा अप्तृन्तृच् इत्यनेन सूत्रेण कश्चन दीर्घः भवति द्विवचने माता माता मातरौ मातरः इत्यत्र एषः शब्दः स्त्रीवाचकः मातृवाचकः अम्बावाचकः तदभावे सति नाम यः मेजरर् इति अर्थं स्वीकुर्मः तदा माता अत तृच् प्रत्ययः नृतृचौ इत्यनेन तृच् प्रत्ययः माता मातारौ मातारः इति प्रयोगः तर्हि माता मातारौ मातारः इति प्रयोगः साधुप्रयोगः एव माता मातरौ मातरः इत्यपि प्रयोगः साधुः एव परन्तु तत्र अर्थवैशिष्ट्यं वर्तते तत् जागरूकतया अस्माभिरवलोकनीयं तर्हि माता इति यः मेजरर् इति परिच्छेत्ता इति यदा अर्थं स्वीकुर्मः तदा स्त्रीत्वविवक्षापि भवति मातृशब्दः साक्षात् स्त्रीलिङ्गकः शब्दः तर्हि माता इति नाम मेजरर् इत्यस्मिन् अर्थे स्त्रीत्वविवक्षायां मात्री इति कश्चन शब्दः भवति अतः माता इति पुंलिङ्गशब्दः मात्री इति स्त्रीलिङ्गशब्दः नाम या मानं करोति मानं नाम गणनां करोति मापनं करोति तत्र मात्री इति प्रयोगः भवति तो मातृशब्दप्रसङ्गे कश्चन अन्यः शब्दः अपि अत्र स्वीकर्तुं शक्यः पत्नी भार्या इति वयं वदामः पत्नी इति कुत्र प्रयोगः इति अहम् ऊहे एतद् सत्यम् उत असत्यम् अहं न निर्णयं करोमि तत्र विद्वांसः प्रमाणम् इदानीं दशरथस्य कौसल्या सुमित्रा कैकेयी इति भार्यात्रयं वर्तते तत्र प्रथमायाः धर्मपत्नी इति नाम धर्मपत्नी इति नाम कारणं पत्युर्नो यज्ञसंयोगे इति तत्र एकं सूत्रं वर्तते तेन सूत्रेण तत्र विधानं वर्तते तत्र नकारः भवति पतिशब्दस्य स्त्रीत्वविवक्षायां नकारादेशः एवञ्च रुण्येभ्यो ङीप् इत्यनेन ङीप् प्रत्ययः तर्हि पत्नी इति प्रयोगः भवति नाम पत्नी इत्यस्य कः अर्थः यज्ञसम्बन्धः यज्ञेन सह स्वामितया सम्बन्धः अर्थात् यज्ञफलभोक्तृत्वमिति अत्र अर्थः स्वीकरणीयः तर्हि यज्ञफलभोक्त्री या वर्तते सा एव पत्नी भवितुम् अर्हति न तु अन्या इति तर्हि अत्र पुत्रकामेष्टियागेन यः प्रसादः लब्धः तस्य फलभोक्तृत्वेन तत्र पत्नीत्रयं वर्तते इति कृत्वा तत्र फलस्य भोक्ता भोक्त्री सा ताः तिस्रः सन्ति इति कृत्वा तत्र तिस्रः अपि पत्न्यः इति तत्र व्यवहारः
భవిష్యతి. పరంతు సామాన్యరూపేణ ద్వితీయాయా భవతి. తత్ర యజ్ఞసంయోగస్య యత్ర అభావః వర్తతే తత్ర పత్నీతి ప్రయోగః అనర్హః ప్రయోగః, తర్హి తత్ర భార్యా ఇత్యేవ ప్రయోగః. నమ భార్యా ఇత్యత్ర కః అర్థః? తో భరణీయా ఇత్యర్థః. అత్ర భ్రూ ఇత్యత్ర అణ్యత్ ప్రత్యయే తాపి చ వేదవిధానేన ఊఢా ఇతి అర్థః. అర్థం స్వీకృత్య నమ వేదవిహిత కర్మ కర్మ తత్ర మంత్రాణి భవంతి, మంత్రాః భవంతి. మంత్రపురస్సరం యత్ర వివాహః ప్రచలతి తత్ర యా పరిణీత సా సా భార్యా ఇతి కథ్యతే. అథవా పాణిగృహీతి, పాణిగృహీతి ఇతేపి కశ్చన ప్రయోగః. ఇదానీం పత్నీ భార్యా ఇత్యనయోః, భార్యా ఇత్యుక్తే వేదవిహిత మంత్రపూర్వకం యా ఊఢా ఇత్యస్మిన్ అర్థే భార్యా భవతి. తో యజ్ఞ ఫల భోక్తృత్వేన యా తిష్ఠతి సా పత్నీ ఇతి వ్యవహృతా భవతి. పాణిగృహీతి హస్తగృహీతి కరగృహీతి ఇత్యపి ప్రయోగాః సంతి. నమ యా భార్యావాచికా యా అస్తి తత్రాపి అన్య అన్యేపి ప్రయోగాః అపి సంతి. ఏవం ప్రయోగః పాణిగృహీతి హస్తగృహీతి కరగృహీతి ఇతి. తర్హి పాణిగృహీతి భార్యాయాం, పాణిగృహీతి ఇతి అత్ర పాణిగృహీతి అత్ర ంగీష్ ప్రత్యయః వర్తతే. పాణిగృహీతి అత్ర ంగీష్ ప్రత్యయః వర్తతే తత్ర భార్యాయామేవ కరణీయం. అన్యథా ఇదానీం అహం నా కశ్చన కాం మహిళాం మహిళాం గృహీతవాన్, కాంచిత్ మహిళాం గృహీతవాన్, తర్హి సా కా భవతి? సా అన్యా నారీ అపి మాతా అపి భవితుం అర్హతి. కాచిత్ లఘు లఘ్వీ కన్యా అపి పాణిగృహీతి పాణిగృహీత. సాక్షాద్ రూపేణ అత్ర కశ్చన ప్రయోగః కశ్చన అర్థః స్వీకృతః. పాణిగృహీత వేశ్యా ఇత్యర్థ. తో పాణిగృహీత ఇది ప్రయోగః వేశ్యాయాం వర్తతే. ఏవంచ ఏషోపి సామాన్య రూఢ వాచకః రూఢార్థః. ఏవం తత్ర వయం విత్పత్త్యాత్మకం అర్థం స్వీకుర్మః చేత్ అన్యా కాచిత్ నారీ యస్యాః వయం కరం గృహీతవంతః ఇతి అపి అత్ర ప్రయోగః పాణిగృహీత ఇతి ప్రయోగః. ఏవం పదత్రయం భార్యాయ పత్నీ భార్యా పాణిగృహీతి ఇది. यदि पाणिगृहीता इति प्रयोगं कुर्मः चेत् तत्र अर्थः भिन्नः भवति. एवम् अत्र वैशिष्ट्यं भजते. सद्यः यदा अस्माकं द्रौपदी मुर्मू महोदयायाः प्रेसिडेंट रूपेण पदभारग्रहणानन्तरं कश्चन विवादः उत्पन्नः, संसद भवने कश्चन विशिष्टः प्रयोगः कृतः इति कारणात्, तत्र कः सः प्रयोगः? राष्ट्रपत्नी इति कश्चन प्रयोगः कृतः. తత్ర వివాద ఉద్భూత. తర్హి కిం సహ శబ్ద సాధుశబ్ద ఇత్యుక్తే ఏకం సూత్రం వర్తతే విభాషా సపూర్వస్య ఇది. పతి శబ్ద యదా ఉత్తరపదరూపేణ తిష్ఠతి, నమ ఉత్తరపదరూపేణ తిష్ఠతి ఇత్యుక్తే తస్య పూర్వం అన్యః కశ్చన, పతి శబ్దాత్ పూర్వం పూర్వపదరూపేణ అన్యః కశ్చన శబ్ద తిష్ఠతి. ఏవంచ తత్ర పతిశబ్దే నకారాదేశః భవతి. పతిశబ్దే నకారాదేశః వికల్పేన భవతి. కదా? స్త్రీత్వవాచ్యాయాం, స్త్రీత్వవాచ్యాయాం. ఉదాహరణరూపేణ సిద్ధాంతకౌముద్యాం అథవా లఘుసిద్ధాంతకౌముద్యాం దర్శితం వర్తతే గ్రామస్య పతిః ఇది కశ్చన శబ్దః. గ్రామస్య పతిః గ్రామపతిః, నమ గ్రామాధికారీయః భవతి. గ్రామాధికారీ భవతి తస్య సంబోధనం కిం స్యాత్? గ్రామపతిః. అస్తు నామ తో గ్రామస్య అధికారిణి కాచిచ్చిత, మహిళా కాచిచ్చిత, తత్ర కః ప్రయోగః? గ్రామస్య అధికారిణి చేత కః ప్రయోగః ఇత్యుక్తే తత్ర ప్రయోగద్వయం తిష్ఠతి. గ్రామపతిః గ్రామపత్నీ ఇతి ప్రయోగః ఇతి పదద్వయం అస్తి. ఏవమేవ రాష్ట్రపతిః ఇత్యత్ర పురుషః భవతి చేత్ రాష్ట్రస్య పతిః ఇతి ప్రయోగః సాధు ప్రయోగః. అన్యథా యది
తత్ రాష్ట్రస్య అధికారిణి, రాష్ట్రస్య ప్రథమ మహిళా ఇది చేత అధికారిణి ఇది యదా వదామః చేత పదద్వయం వ్యాకరణరీత్యా పదద్వయం వర్తతే వర్తేతే తత్ర కిమస్తి పదద్వయం వర్తతే రాష్ట్రపతిః రాష్ట్రపత్నీతి తత్ర స్త్రీవాచ్యే పుంవాచ్యే తు రాష్ట్రపతిః ఇత్యేవ ప్రయోగః స్త్రీవాచ్యే సతి రాష్ట్రపత్నీ ఇతి ప్రయోగః రాష్ట్రపతిః ఇతి ప్రయోగః ఉభయమపి వర్తతే ఇతి అత్ర ఏతదేకం వైశిష్ట్యం అత్ర భవతాం భవతః దర్శయితుం ఇచ్ఛామి. ఇదానీం పునః ఏకః ప్రసంగః మల్లినాథసూరిః వ్యాఖ్యానం కృతవాన్ వర్తతే. ప్రసంగః కశ్చన నాటకప్రసంగః, తత్ర దోహదక్రియా ఇతి వద. దోహదక్రియా నామ సామాన్యరూపేణ కిం వదామః, బాలానాం బాలాః ఉత్సాహరూపేణ ఉత్సాహినః సంతః కార్యం కుర్యుః ఇతి, అథవా ఏకేపి ఉత్సాహరూపేణ కార్యం కుర్యుః చేత్ తాన్ ప్రేరయామః, ప్రేరణ ప్రేరక వచనాని వదామః, తస్మిన్ సందర్భే యా క్రియా క్రియతే సా దోహదక్రియా ఇత్యుచ్యతే. విశేషరూపేణ జంతవః సాధు జంతవః భవంతి, గౌః భవతి శునకః భవతి, తర్హి తత్ర కాచిత్ క్రియా దోహదక్రియా క్రియతే తేన తే ప్రీతాః భవంతి, తే జంతవః ప్రీతాః భవంతి ఇతి. పరంతు వృక్షాణాం విషయే అపి, వృక్షాణాం విషయే అపి కాచిత్ క్రియా వర్తతే దోహదక్రియా ఇతి. తో వయం నాటక ప్రసంగం జానీమః, తత్ర మాళవికాగ్నిమిత్రే మాళవికా అశోకవృక్షస్య దోహదక్రియాం కరోతి, తదా పుష్పస్య వికాసః భవతి. ఏవం చ వయం కథాం జానీమః. తర్హి ప్రత్యేకస్మిన్నపి వృక్షే కాచిత్ విశేషా ప్రక్రియా వర్తతే దోహదక్రియా సందర్భే. తో సర్వత్ర పాదప్రహారః, సర్వత్ర పాదప్రహారః అస్తి వా ఇత్యుక్తే నైవ. తత్ర మల్లినాథసూరిః స్వకీయే వ్యాఖ్యానే అత్ర స్వీకరోతి, పశ్యంతు జాగరూకతయా శ్లోకం పఠంతు, స్త్రీణాం స్పర్శాత్ ప్రియంగుః వికసతి. ప్రియంగుః ఇది కశ్చన వృక్ష విశేషః, స్పర్శనేన తస్య వికాసః భవతి. వకులః శీధు గండూషసేకాత్, ముఖవాయున వకుల ఇది పుష్పస్య వికాసః భవతి. పాదాఘాతాత్ అశోకః, ఇదానీం మాళవికాగ్నిమిత్రే సందర్భం జ్ఞాతవంతః అశోకవృక్షస్య పాదాఘాతేన, పాదాఘాతః కశ్చన దోహద కాచిత్ దోహదక్రియా. పాదాఘాతాత్ అశోకః తిలక కురువకౌ వీక్షణాలింగనాభ్యాం, తిలకవృక్ష కురువక వృక్ష ద్వవపి తత్ర ఆలింగనం క్రియతే చేత్ ఆలింగనకరణేన తత్ర తేషాం దోహదక్రియా భవతి. మందారో నర్మవాక్యాత్, మందారవృక్షస్య పురః గత్వా వృక్షేణ సహ భాషణం కుర్యాత్. పటు మృదు హసనాత్ చంపకో వక్త్రవాతాత్, పటు మృదు హసనాత్ చంపకః, చంపకవృక్షస్య దోహదక్రియా కథం భవతి ఇత్యుక్తే పటు మృదు హసనం కరణీయం. మృదు హసనం ఇది కుర్మః చంపకవృక్షస్య దోహదక్రియా భవతి, వృక్ష పుష్పస్య వికాసః భవతి. వక్త్రవాతాత్ చూతః, చూతవృక్షో నామ ఆమ్రవృక్షః, ఆమ్రవృక్షస్య వికాసః కదా భవతి వక్త్రవాతాత్, ముఖవాతాత్ వాయునా తత్ర తస్య వృక్షస్య వికాసః భవతి. గీతాత్ మేరూరు వికసతి పురో నర్తనాత్ కర్ణికారః, గీతానాం గానేన తత్ర మేరువృక్షః వికసతి. న మేరుః ఇతి మేరుః ఇతి భిన్న భిన్న ప్రయోగః. ఏవం చ కర్ణికారవృక్షస్య పురతః నృత్యక్రియా కరణీయా ఇతి, తేన తస్య దోహదక్రియా, తస్య వృక్షస్య దోహదక్రియా భవతి. తో ఏవం కశ్చన క్రమః దోహదక్రియాయాః క్రమః. ఏవం చ గర్భస్థ మహిళాయాః అపి కాచిద్ దోహదక్రియా భవతి. అత్ర అస్మాకం సాహిత్యే
దోహదస్య అప్రదానేన గర్భో దోషమవాప్నుయాత్ వైరూప్యం మరణం వాపి తస్మాత్ కార్యం ప్రియం స్త్రియాః. అత్ర ఏకేపి పురుషాః సంతి ఊఢాః అనూఢాః సద్యోఢాః ఏపి సంతి తే జాగృకత అవలోకయంతు. యది గర్భవతి పత్ని భవత్సు పృచ్ఛేత్ మమ ఇచ్ఛా ఈదృశీ వర్తతే. తర్హి తస్యాః కీదృశీ ఇచ్ఛా ఇది అవలోకనీయ. మధుర ఖాదన ఇచ్ఛా వా భ్రమణ ఇచ్ఛా వా అన్యా కాచిత్ ఇచ్ఛా స్యాత్. తస్యాః పూర్తి అవశ్యం పతినా కరణీయ. అన్యథా కిం భవతి వైరూప్యం. గర్భస్థ శిశోః వైరూప్యం భవితుమ్ అర్హతి మరణం వాపి భవితుమ్ అర్హతి. ఏతత్ సాహిత్యే వర్తతే. కిం సిద్ధం కథం సిద్ధం అత్ర శాస్త్రీయ నమ ప్రామాణిక ప్రమాణం తు వయం అస్మాభిర్ అన్వేషణీయం. ఏమంచ దోహదక్రియాయాః అపి కశ్చన భిన్న ప్రయోగః దౌహృదక్రియా ఇది. గర్భవత్యాః గర్భస్థ శిశుః ఏకహృదయవాన్ ఏషా స్త్రీ ఏకహృదయవతి. తో దౌహృదక్రియా ఇది అపి కశ్చన ప్రయోగః వర్తతే. హృదయద్వయం వర్తతే ఇది కృత్వా తత్ర తేషాం క్రియా కథం కరణీయా ఇది దౌహృదక్రియా ఇది ఏకః ఏకం ప్రకరణం ఉక్తం వర్తతే. తత్ర సాహిత్య అస్మాభిః ద్రష్టుం శక్యతే. తత్ర తో తేషాం అభీప్సాః కాః సంతి ఇది తవ గర్భవత్యాః పత్న్యాః ఇచ్ఛాః కాః సంతి ఇది జ్ఞాత్వా పతినా తత్ర ఆచరణం కరణీయం ఇది అత్ర శాస్త్రీయం శాస్త్రీయ అభిప్రాయ విశేష. అస్తు అగ్రే గచ్చామః. తో అన్యదేకం వైశిష్ట్యం అత్ర వైచిత్ర్యం భాషా వైశిష్ట్యం పదవైశిష్ట్యం దర్శయితుం ఇచ్ఛామి. ఏకం పదం వర్తతే దిధిషూః ఇది పదం. దిధిషూః ఇది పదం విశిష్టం కించిత్ పదం. కథం ఇదనీం గృహే బాలికే ద్వేస్తః తో ఏకస్యాః వివాహః నిశ్చితః. యది సా కనిష్టా స్యాత్. యది సా జ్యేష్ఠా భవతి చేత్ తత్ర కిమపి వైశిష్ట్యం నాస్తి. యది సా కనిష్టా నమ అనూఢాయాం అగ్రజాయాం సత్యాం కనిష్టా ఊఢా భవతి తదా నామ భవతి కనిష్టాయాః నామ భవతి దిధిషూః ఇది ప్రయోజనం. జ్యేష్ఠాయాం అనూఢాయాం సత్యాం కన్యా నమ కనిష్టా యదా పరిణీయతే తస్యాః నామ దిధిషూః భవతి. ఏవంచ అపరః కశ్చన అర్థవిశేషః వర్తతే. ద్విరూఢా పదం ప్రథమం ఊఢా పతిః దివంగతః పునః సా ద్వితీయవారం వివాహం కృతవతి తదాపి సా దిధిషూః ఇది పదవాచ్యా భవతి ఇది అర్థద్వయం అస్మాకం సంస్కృత సాహిత్యే వర్తతే ఇది ఏతదేకం వైశిష్ట్యం. పునః వయం అగ్రే గచ్చామః. ఏకం పదవైశిష్ట్యం దర్శయితుం ఇచ్చామి. నర్తకీ నర్తికా నర్తకః. తో నర్తకీ నర్తికా ఇత్యనయోః కిం వైశిష్ట్యం ఇత్యుక్తే నర్తకీ ఇది తత్ర నీష్ ప్రయోగః అస్తి. నీష్ ఇది కశ్చన స్త్రీ ప్రత్యయః. నీష్ ప్రయోగః ఇది కృతః తర్హి సా నర్తన పటుః. సా నర్తన పటుః చేత్ తత్ర నీష్ ప్రత్యయః భవతి. నర్తకీ ఇది ప్రయోగః. తర్హి సా నర్తన పటుః నాస్తి అథవా పట్వీ నాస్తి. నర్తన పట్వీ నాస్తి తర్హి కథం ప్రయోగః ఇత్యుక్తే నర్తికా తత్ర నర్తక నర్తక ఇది శబ్దాత్ టాప్ ప్రత్యయః అజాద్యతష్టాప్ ఇతిన టాప్ ప్రత్యయః. పూర్వం ప్రత్యయస్తాత్ కాత్ పూర్వస్యాత్ ఇదాప్యసుపః ఇతినేన ఇడాగమః. నర్తికా ఇది ప్రయోగః భవతి. ఇదనీం వయం ఓ ఇయం నర్తికా ఇది ప్రయోగం కుర్మః చేత్ ఇయం న
पट्वी नृत्य पट्वी नर्तन पट्वी प्रयोगः सा पट्वी वर्तते क्रियाकौशलयुक्ता वर्तते नर्तनकौशलयुक्ता वर्तते तर्हि नर्तकी इति प्रयोगः तर्हि पुंवाच्ये पुंलिङ्गे सति कथं प्रयोगः तर्हि सः कौशलवान् कौशलरहितः चेदपि नर्तकः इत्येव प्रयोगः सः नृती नर्तने इति धातुः तत्र नुल् तृचौ इति नुल् प्रत्ययः नर्तकः इति पुंलिङ्गे प्रयोगः तत्र सः नर्तनकौशलयुक्तः अथवा नर्तनकौशलरहितः कौशलविहीनः चेदपि नर्तकः इत्येव परन्तु स्त्रीलिङ्गे तावत् पदवैशिष्ट्यं वर्तते नर्तकीति नर्तनकौशलपट्वी चेत् नर्तनकौशलकुशला चेत् नर्तकी इति नर्तनकौशलरहिता चेत् नर्तिका इति प्रयोगः एवञ्च एतमपि प्रयोगं वयं जानीमः आचार्याणि आचार्या इति तो आचार्या का भवति आचार्याणि का भवति इत्युक्ते वयं जानीमः आचार्यस्य पत्नी आचार्यस्य स्त्री तो आचार्यः कः इत्युक्ते उक्तः वर्तते उपनीयतु यः शिष्यं वेदमध्यापयेत् द्विजः सकल्पं सरहस्यञ्च तमाचार्यं प्रचक्षते तर्हि एतादृशे विशिष्टे पुरुषे या विवाहं परिणयं कृतवती स्वीकृतवती तं व्यक्तिविशेषम् ऊढवती सा आचार्याणी भवति आचार्याणी इति भवति इन्द्रवरुण भवशर्वरुद्रमुड हिमा अरण्य यव यवन मातुला आचार्याणाम् आनुक् इति अनुगागमः अनन्तरम् अत्र आचार्याणीति प्रयोगः ङीष् प्रत्यययुक्तः प्रयोगः आचार्याणि अस्तु तर्हि तत्र आचार्या इति कदा प्रयोगः आचार्यः इति आचार्या इति कदा प्रयोगः इत्युक्ते यदा सा आचार्यसदृशः इदानीं पुंलिङ्गे वयम् अस्माभिः उक्तम् आचार्यसदृशः धर्मम् उपदिशति या सा आचार्या भवति स्वयं व्याख्यानं या करोति व्याख्यात्री भवति सा आचार्या इति पदवाच्या भवति अन्यथा आचार्यस्य पत्नी भवति चेत् सा आचार्याणी इति प्रयोगाभाक् भवति इति एवं वै एवञ्च इदानीं भविष्ये इदानीं पञ्चदशदिनानन्तरं पञ्चदशषोडशदिनानन्तरं नवरात्राः भविष्यन्ति नवरात्राणि भविष्यन्ति परन्तु अस्माकं मुखे नवरात्रिः इति प्रयोगः सिद्धः वर्तते तो नवरात्रिः इति प्रयोगः व्याकरणरीत्या असाधुप्रयोगः कथम् नवानां रात्रीणां समाहारः इति विग्रहवाक्ये अहस्सर्वैकदेशसङ्ख्यातपुण्याच्च रात्रेः इत्यनेन सूत्रेण अत्र अच् इति कश्चन समासान्तः प्रत्ययः अच् इति कश्चन समासान्तः प्रत्ययः भवति तर्हि नवरात्रि अच् अत्र यस्येति च इत्यनेन सूत्रेण इकारस्य लोपः भवति अनन्तरं पुल्लिङ्गविवक्षा भवति संख्यापूर्वं रात्रं क्लीबम् इत्यनेन रात्रि रात्रिशब्दः यत्र संख्यायुक्तः भवति तदा नपुंसके एव प्रयोगः करणीयः इति नवरात्रम् इति प्रयोगः एव नवरात्रम् इति प्रयोगः कृतः वर्तते एवञ्च काशिका अनुसारं काशिकाकारः वदति अत्र नवरात्रः इत्यपि प्रयोगः साधुप्रयोगः इति काशिकाकारः वदति परन्तु अत्र नवरात्रिः इति प्रयोगः नास्ति तर्हि अत्र अस्माभिः कथं प्रयोगः करणीयः नवरात्रम् इति वा नवरात्रपुंलिङ्गे वा नपुंसलिङ्गे वा प्रयोगः कर्तुं शक्यः न तु नवरात्रिः इति इकारान्तः शब्दः वर्तते इति अतः अत्र दृष्टिः क्षेपणीया
ఇతోపి రాత్రిశబ్దే ఉత్తరపదే సతి కే నియమాః సంతి ఇది భవతాం పురస్తాత్ ఉపస్థాపయితుం ఇచ్ఛామి. అహం సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య ఏతేభ్యః శబ్దేభ్యః రాత్రిశబ్దః సంయుక్తః భవతి నమ పరః భవతి తదా అచ్ ప్రత్యయః విహీయతే. ఏవంచ అహోరాత్రః సర్వరాత్రః పూర్వరాత్రః మధ్యరాత్రః పుణ్యరాత్రః అతిరాత్రః ఇత్యేవం ప్రయోగాః భవంతి. ఏవంచ సంఖ్యావాచకాః రాత్రిశబ్దేన సమస్యంతే తర్హి రాత్రిశబ్దస్త ఇకారాత్ అహస్సర్వేకదేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రే ఇది అకారాదేశ అచ్ విధీయతే. ఏవంచ సంఖ్యాపూర్వం రాత్రం క్లీవం మిత్రేన నపుంసకలింగః విధేయః తర్హి ద్విరాత్రం త్విరాత్రం నవరాత్రం పంచరాత్రం ఇత్యేవం ప్రయోగాః వర్తంతే. అన్యత్ర నమ అహన్ సర్వ ఏకదేశ సంఖ్యాత పుణ్య ఏవంచ సంఖ్య ఏతేషాం అభావే రాత్రిశబ్దః ప్రయుక్తః భవతి. తత్ర ఇకార స్త్రీలింగ ప్రయోగః ఇకారయుక్తః స్త్రీలింగ ప్రయోగః దృశ్యతే. యథా శుభరాత్రిః శివరాత్రిః ఇత్యేవం ప్రయోగః. పరంతు నవరాత్రిః ఇతి ప్రయోగః నాస్తి ఇతి అహమత్ర భవతాం పురతః ఉపస్థాపయితుం ఇచ్ఛామి. ఏవంచ అన్యః కశ్చన ప్రయోగః విశ్వామిత్రః ఇతి కశ్చన ప్రయోగః. విశ్వామిత్రః ఇత్యత్ర పదచ్ఛేదః కః ఇతి పృష్టే సతి కశ్చన ఛాత్రః మాం పృష్టవాన్. విశ్వామిత్రః ఇత్యత్ర పదచ్ఛేదః కః ఇత్యుక్తే విశ్వామిత్ర విశ్వస్య మిత్రం ఇతి. విశ్వస్య మిత్రం ఇత్యనేన విశ్వమిత్రం భవేత్ కథం విశ్వామిత్ర ఇతి ప్రయోగః ఇతి చేత్ తత్ర ఏకం సూత్రం వర్తతే. మిత్రే చ ఋషౌ మిత్రే చార్షౌ ఇతి కించిత్ సూత్రం. మిత్రే చార్షౌ ఇతి ఏవం సతి తత్ర అనేన సూత్రేణ విశ్వశబ్దే దీర్ఘః భవతి. తర్హి విశ్వామిత్రః యది సః ఋషివాచ్యః. ఋషివాచ్యః నాస్తి సామాన్య అస్మాదృశః కశ్చన జనః తర్హి విశ్వమిత్రః ఇత్యేవ ప్రయోగః భవతి. నతు విశ్వామిత్రః ఇతి శబ్దః. ఏవం ఏవం విశ్వస్య మిత్రం ఇతి విగ్రహే యః ఋషివాచ్యః నాస్తి తత్ర దీర్ఘాభావః వర్తతే తర్హి విశ్వమిత్రః ఇతి ప్రయోగః కరణీయః ఇతి. ఏవంచ అగ్రే గచ్ఛామః. తో ఏకః శ్లోకః మమ మనసి అత్ర ఆగతః ఆసీత్ అతః అత్ర భవతాం ప్రస్తాద్ ఉపస్థాపయితుం ఇచ్ఛామి. తత్ర దండం దశగుణం భవేత్ ఇతి ఏకః ప్రయోగః వర్తతే. అస్మాకం ప్రాంతే దండం దశగుణం భవేత్ ఇత్యస్య కో అర్థః ఇత్యుక్తే తాడనే సతి ఏవ ఏషః శృణోతి దండనీతిరేవ ఉత్తమా విద్యా ఇతి అర్థే తాడనేన ఏషః వచనం శృణోతి ఇతి అర్థే ఏవం ప్రయోగం కుర్మః. పరంతు వస్తుతః శాస్త్రే ఏవం నాస్తి. తత్ర సూత్రం వర్తతే శ్లోక కశ్చన శ్లోకః వర్తతే వి శ్వ అమిత్ర అహి హింస్రేషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవే దండస్య దశవిధ ఉపయోగాః సంతి ఇతి ఏషః విశిష్టః ప్రయోగః. అత్ర కిమర్థం ఏషః శబ్దః స్వీకృతః ఏవం ఏషః శ్లోకః కిమర్థం స్వీకృతః ఇత్యుక్తే విశ్వామిత్ర ఇతి శబ్దః ఆగతः ఇతి కృత్వా. తత్ర విశ్వామిత్ర ఇత్యత్ర పదచ్ఛేదః కః వి శ్వ అమిత్ర అహి ఇతి పదచతుష్టయం వర్తతే. వి శ్వ అమిత్ర అహి తో ఏవం దశప్రకారక ఉపయోగాః సంతి దండస్య ఇతి ద్యోతయితుం ఏషః శ్లోకః. ఏవంచ అస్మాసు అత్ర ఉపస్థితా వర్తతే కాచిత్ సా పృష్టవతి మహోదయ స్వీకృత్య ఇతి ప్రయోగం కుర్మః. స్వీకృత్య ఇతి ప్రయోగం కుర్మః. స్వీకృత్య ఇత్యత్ర పదచ్ఛేదః కః ఇత్యుక్తే ఆశ్చర్యరూపేణ వస్తుతః స్వీకృత్య ఇతి ఏతత్ గతి సమాసస్య ఉదాహరణం. గతి సమాసయుక్తం ఉదాహరణమేతత్ స్వీకృత్య ఇతి. తత్ర కః అర్థః ఏతస్య శబ్దస్య అస్వం స్వం కృత్వా. అస్వం స్వం కృత్వా ఇత్యస్మిన్ విగ్రహవాక్యే అభూతతద్భావార్థే అత్ర చ్వీ ఇతి కశ్చన ప్రత్యయః. అభూతతద్భావే
కృభ్వస్తి యోగే సంపద్య కర్తరి చ్వీహి ఇది తత్ర ఏకం సూత్రం. తేన చ్వి ప్రత్యయ తద ప్రభృతి ఏం తత్ర రూపసిద్ధి అత్ర ప్రక్రియ దర్శితా వర్తతే తదా స్వీకృత్య ఇది ప్రయోగ భవతి. అత్ర సాక్షాత్ సామాన్య రూపేణ గత్వా గమ్ ధాతోహో క్త్వా ప్రత్యయ ఆగత్య ఆ ఉపసర్గపూర్వక గమ్ ధాతోహో ల్యప ప్రత్యయ ఇత్యేవం ప్రయోగం కుర్మః సాక్షాత్. పరంతు అత్ర ఏతద్ ఉదాహరణం గతి సమస్ గతి సమాస యుక్తం ఉదాహరణం. అత అత్ర స్వీకృత్య ఇత్యత్ర గతి సమాసః వర్తతే ఇది అస్మాభిః అవగంతవ్యం. ఏవమేవ గతి సమాసస్య ఉదాహరణ సందర్భే ఏకం విశిష్టం ఏకం ఉదాహరణం మహ్యం అరోచత, తద్ భవతాం పురస్తత ఉపస్థాపయితుం ఇచ్ఛామి. మనోహత్య మనోహత్వా ఇది తో మనశ్శబ్ద శ్రద్ధా ప్రతిఘాతే గతి సమ్యకః భవతి. అత్ర మనశ్శబ్ద అధికరణభూతే చేతసి వర్తతే. మనోహత్య పయః పిబతి తావత్ పిబతి యావదస్య అభిలాషో నివృత్తః. ఇదానీ పశ్యతు గ్రీష్మకాలే అహం కుత్రచిత్ గతవాన్ తో ఘర్మః ఆతపః వర్తతే పిపాసా వర్తతే తర్హి తో తత్ర కించిత్ జలం లబ్ధం తద్ అహం జలం పీతవాన్ ఉదరపూర్ణం జలం పీతవాన్ తర్హి తత్ర ప్రయోగః కః మనోహత్య ఇది ప్రయోగ. మనోహత్య ప్రయ పయ పిబతి ఇది ప్రయోగ. ఇదనీం ఇతోపి ఏవం ప్రయోగ భిన్న ప్రయోగ పశ్యంతు. మమ పార్శ్వే దశరూప్యకాణి సంతి అధికం ధనం నాస్తి. ఆపణం గత్వా భోక్తవ్యం బుభుక్షా భవతి భోక్తవ్యం గత్వా పృచ్ఛామి కించిత్ వస్తు విశేషం పృచ్ఛామి సహ వదతి పంచాశత్ రూప్యకాణి ఇది వదతి. మమ పార్శ్వే ధనం నాస్తి అహం కిం కరోమి దశరూప్యకేషు తత్ర జలం పిబామి నమ మనోహత్య జలం పిబామి ఇది ప్రయోగం. మనోహత్య ఇది నమః మన మనసః తృప్తిః యదా భవతి తర్హి మనోహత్య ఇది ప్రయోగః. మనసః తృప్తిః యదా న భవతి తదా మనోహత్వ తత్ర పదచ్ఛేదః వర్తతే తత్ర సమాసః నాస్తి ఇది తత్ర అవగంతవ్యం. మనోహత్వా పయః పిబతి ఇది ప్రయోగః వర్తతే. ఏవంచ శూర్పణఖ ఇది అత్ర ప్రయోగ. అత్ర నత్వం అస్తి సమయః జాయతే ఇది కృత్వా అహం చిత్రం దర్శయామి. శూర్పణఖ శూర్పాణివ నఖాని యస్యాః సా అత్ర విగ్రహవాక్యం తత్ర నత్వం వర్తతే. ఏవంచ వినాశిక వినస విగ్ర విఖ్యా ఇది కిమర్థం అత్ర శూర్పణఖాయాః చిత్రం దర్శితం ఇత్యుక్తే తత్ర తస్యాః నాసికాయాః కర్తనం అభవత్. అతః నాసికా నాస్తి చేత్ కథం తస్యాః ప్రయోగః స్యాత్ ఇత్యే వినాశికా విగ్ర విఖ్యా వినసా ఇది ప్రయోగచతుష్టయం వర్తతే శాస్త్రే. ఏవంచ వయం అన్యమేకం ప్రయోగం కుర్మః త్రినేత్రః ఇది ప్రయోగం కుర్మః. వస్తుతః శాస్త్రరీత్యా త్రినేత్రః ఇది అసాధు ప్రయోగః. కిం స్యాత్ తత్ర త్రినేత్రః ఇది త్రీణి నేత్రాణి యస్య తత్ర నత్వం వర్తతే. అనేకమన్య పదార్థే ఇతరేన సమాసః పూర్వపదాత్ సంజ్ఞాయాం అగః అనేన సూత్రేణ తత్ర నకారస్య నత్వం విధీయతే తేన త్రినేత్రః ఇది ప్రయోగః. పరంతు అత్ర పశ్యంతు ఉదాహరణమపి అహం దర్శితవాన్ అస్మి. తనుభిస్త్రినేత్ర నయనానవేక్షిత స్మర విగ్రహద్యుతిభిరద్యుతన్నరాః. మాఘ మాఘకావ్యస్య ఏకం ఉదాహరణం తత్ర త్రినేత్రః ఇతే నత్వయుక్తః ప్రయోగః అస్తి. త్రినేత్రః ఇతి ప్రయోగః అసాధు ప్రయోగః ఇతి. ఏవంచ అంతిమం ఏకం ఉదాహరణం దర్శయిత్వా అహం యతః షడ్వాదనం జాయతే ఏకఘంటాయాః కాలః దత్తః వర్తతే తో అంతిమః కశ్చన విషయః అగ్రహారః ఇతి. అగ్రహారః సమయం స్వీకృత్య వక్తుం శక్యతే చింతా నాస్తి. ఏవం వా అగ్రే గంతుం శక్యతే. కియాన్ సమయః ఇతోపి దశనిమేషేషు సమాపయం. అస్తు 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 మహోదయ అస్తు మహోదయ. తర్హి ఏకః శబ్దవిశేషః అగ్రహారః ఇది శబ్దః. ఇదనీం ఔత్తరాహేషు ఏవం పూర్వం ప్రయోగః ఆసీత్ వా న వా న జానామి. పరంతు అస్మాకం దక్షిణదేశే అగ్రహారః ఇది కశ్చన ప్రదేశః. అగ్రహారో నామ కః ఇత్యుక్తే సామాన్యరూపేణ కిం వదంతి యత్ర బ్రాహ్మణ సర్వేషాం బ్రాహ్మణానాం ఆవాసః భవతి. నామ బహూనాం బ్రాహ్మణానాం ఆవాసః భవతి సహ అగ్రహార. విశేషరూపేణ వైదికానాం బ్రాహ్మణానాం
వాసః యత్ర భవతి సః అగ్రహారః ఇత్యుచ్యతే ఇది. పరంతు అగ్రహారః ఇది పదం కథం సిద్ధం ఇత్యుక్తే అగ్రే హారౌ యస్య సః ఇది విగ్రహవాక్యం. అంత అగ్రే హారౌ యస్య సః, హారౌ నామ హారశ్చ హారశ్చ హారౌ, హారౌ నామ హరస్య అయం హరేహే అయం, హరేహే అయం హారః హరస్య అయం హారః. తో హారః ఇత్యుక్తే కః, ఆలయః మందిరం ఇత్యర్థః. హారః ఇత్యుక్తే మందిరం, హరేహే మందిరం హారః, హరస్య మందిరం హారః. ఏకస్మిన్ ఏకస్యాం దిశి హరస్య మందిరం, అపరస్యాం దిశి హరేహ మందిరం యత్ర వర్తతే నమ, ఉభయోః పార్శ్వయోః హరిహరయోః మందిరే వర్తేతే సహ అగ్రహార పదవాచ్యః. కేవలం అగ్రహార ఇత్యుక్తే బహూనాం బ్రాహ్మణానాం వసతిః ఇతి న, కేవలం ఏషః అర్థః న. ఏకస్మిన్ ఏకస్యాం దిశి హరేహ మందిరం, ఏకస్యాం దిశి హరస్య మందిరం స్యాత్, హరిహరయోః మందిరయోః మధ్యే హరిహర మందిరయోః మధ్యే ఏషాం వాసః వర్తతే సః ఉచ్యతే అగ్రహారః. శ్రోత్రియాణాం నివాసగ్రామః యత్ర ఉభయోః పార్శ్వయోః హరిహరయోః పశ్యంతు పాత్రే సమితాః ఇత్యుక్తే వయం అనుభవామః, భవంతః అపి తత్ర సంయోజకాః అంకురమహోదయాః జానాతి. ఇదానీం వయం వ్యవస్థాం కుర్మః, కిమపి ఆయోజనం కుర్మః. సార్ధద్వాదశవాదనపర్యంతం సభాయాం న కేపి భవంతి, భోజనస్య సమయే సర్వేపి ఆయాంతి. భోజనమస్తి ఏకవాదనే, భోజనం సామాన్యరూపేణ ఏకవాదనే, భోజనస్య కాలః ఇది కృత్వా భోజనే సర్వే ఆగచ్చంతి. తాదృశానాం నింద్యం వచనం ఏకం వర్తతే పాత్రే సమితాః, కేవలం భోజనార్థమేవ సిద్ధాః ఏ భవంతి తేషాం ప్రయోగః, తేషాం కృతే కశ్చన ప్రయోగః భోజన సమయే దృష్టః భవతి, నతు కార్యే పాత్రే సమితాః. ఏవం పాత్రే బహుళాః నమ అలసః వంచకః ఇది. ఉదుంబరమశకాః ఇత్యుక్తే లోకజ్ఞాన విహీనః ఇత్యర్థ. ఉదరకృమిః లోకజ్ఞాన శూన్యః ఇది. కూపకచ్చపః లోకజ్ఞాన రహితః. కూపచూర్ణకః లోకజ్ఞాన శూన్యః. అవటకచ్చపః గర్తస్థ కచ్చప సదృశః, గర్తేయః కచ్చపః వర్తతే సః బాహ్యం లోకం న జానాతి. అతః అవటకచ్చపః కూపమండూకః కుంభమండూకః ఉదపానమండూకః. ఏవం ఏవంచ నగరకాకః నిస్సార్యమాణేపి యః న గచ్చతి, కశ్చన అతిథిః గృహమాగచ్చతి తో సః న నిర్గచ్చతి, సః ప్రేషణీయః న న గచ్చతి. తో తాదృశ వ్యక్తివిశేషస్య అభిధానం వర్తతే నగరకాకః ఇది. ఏవం నగరవాయసః నగరాశ్వ, ఏవం భవంతః ప్రయోగం మా కుర్వంతు, పరంతు జ్ఞాత్వా కించిత్ అత్ర ప్రయోగస్య వైశిష్ట్యం జ్ఞాత్వా జ్యేష్ఠేషు ప్రయోగః న కరణీయః. సామాన్యరూపేణ హాసరూపేణ ప్రయోగం ప్రయోగం కర్తుం వయం శక్నుమః, పరంతు సహజరూపేణ విద్వాంసః భవంతి ఏవం ప్రయోగం కుర్వంతి చేత్ దోషాయ కల్పతే. అతః నగరాశ్వ ఏవంచ సుహృత్సు కర్తుం శక్నుమః, సుహృత్సు మహోదయ సుహృత్సు కర్తుం శక్నుమః, సుహృత్సు సుహృత్సు కర్తుం శక్నుమః. ఏవంచ అత్ర నింద్య నింద్య అర్థః వర్తతే, సర్వదా నింద్య అర్థః వర్తతే. మాతరి పురుషః ఏవంచ పిండీ శూరః పితరి శూరః గేహే శూరః, నమ గృహే ఏవ తత్ర బహు ప్రలాపం కరోతి, బహిః తత్ర కిమపి సః న శక్నోతి. తాదృశః గేహే శూరః గేహే నర్దీ గేహే క్ష్వేడీ గేహే విజితి గేహే వ్యాడః గేహే మేహి గేహే దాహి గేహే దృప్తః గేహే ధృష్టః గర్భే తృప్తః ఇత్యేవం ప్రయోగాః అత్ర దృశ్యంతే. ఏం అత్ర సర్వత్ర నింద్య ప్రయోగః. ఏవం గోష్ఠే శూరః గోష్ఠే విజితి
గోష్ఠే క్ష్వేడీ, గోష్ఠే పటుః, గోష్ఠే పండితః, గోష్ఠే ప్రగల్భః, ఏవం ఇత్యేవం ప్రయోగాః అత్ర దృశ్యంతే. ఏవం అంతిమం ఏకం ఉదాహరణం దర్శయామి. జాల్మః తత్ర యత్ర యః వ్యాకరణజ్ఞః వర్తతే సా జానాతి. ప్రయోగః వర్తతే ఖట్వారూఢో జాల్మః ఇతి. వస్తుతః ఏతం ప్రయోగం వయం జానీమః, ఖట్వారూఢో జాల్మః, నమ యః ఖట్వాయాం మంచే యః ఉపవిశతి సః జాల్మః ఇతి. పరంతు కదా, కథం స కః సందర్భః, కః సందర్భః సః ఇత్యుక్తే, అత్ర అహం వివరణం దర్శయితుం ఇచ్ఛామి. ఖట్వా ఇత్యనేన పర్యంకః అభిధీయతే. వేదాధ్యేతా భూషాయి స్యాత్, తతః పరం స్నాతకో భూత్వాః భూత్వా గురోః అనుమత్యా ఖట్వారూఢః భవేత్, నమ ఊఢః భవేత్, అర్థాత్ ఊఢః భవేత్, బ్రహ్మచర్యావస్థాయామేవ ఖట్వారూఢః జాయతే, తర్హి సః జాల్మః ఉచ్యతే. నమ స్నాతకత్వం అప్రాప్య, స్నాతకత్వం అప్రాప్య, నమ గురోః అనుమతిం అప్రాప్య యః వివాహం కరోతి సః జాల్మః ఇతి ఉచ్యతే ఇతి ఏకః ప్రయోగ. ఏవంచ తో వయం పరంపరయా వయం కిం శృతవంతః, గురోః ఆగమనే సతి యః ఆసనే ఉపవిష్టః, గురోః ఆగమనే సతి యః ఆసనే ఉపవిష్టః న తిష్ఠతి సః జాల్మః ఇత్యపి అస్మాభిః ప్రయోగః శృతః, అర్థః శృతః. ఏవంచ అన్యః ఏకః ప్రయోగః, ఖట్వారూఢః ఖట్వాప్లుతః ఇత్యాదీని విమార్గప్రస్థితస్య వ్యక్తివిశేషస్య నిందాత్మక వచనాని భవంతి. నమ విమార్గ ప్రస్థిత, నమ గురోః వచనం యః న శృణోతి, తిర్యగ్ వ్యవహారం కరోతి, పథి న చలతి, అపథి యః చలతి, సోపి జాల్మ పదవాచ్యః, నమ ఖట్వారూఢః ఖట్వాప్లుతః ఇది పదవాచ్యః భవతి. శబ్దః రూఢః ఇత్యతః ఖట్వారోహణాభావేపి యః శాస్త్ర విరుద్ధం ఆచరతి సోపి జాల్మః ఇతి సంబుధ్యతే. ఇత్యేవం బహవః ప్రయోగాః సంతి. సమయః సమయస్య అధికః అధికరూపేణ స్వీకరణం న యోగ్యాయ ఇది మహ్యం ప్రతిభాతి. ఏవంచ మహ్యం అవసరం ప్రదత్తవద్భ్యః పరిసరస్య నిదేశకేభ్యః సుబ్రహ్మణ్యం మహోదయేభ్యః, ఏవంచ అత్ర సంయోజకాయ అంకుష అంకుర వాగీశ మహోదయాయ అహం ధన్యవాదాన్ వితరామి. ఏం చ అన్యే ఏ ఆచార్యాః అత్ర వర్తంతే, సమూహే వర్తంతే, అన్యే ఏ విద్వాంసాః అత్ర వర్తంతే, అన్యే ఏ ఛాత్రాః అత్ర వర్తంతే, సర్వేభ్యః ధన్యవాదాన్ వితీర్య అమ్మం మమ వాచః ఉపసంహరామి. నమస్కారః. కోటిశా ధన్యవాదాః. బహు అల్పేహి సమయే బహు కిమపి అస్మాభిః జ్ఞాతం వర్తతే యండాత్మకే కాలే. హరి ఓం ఇత్యారభ్య ఖట్వారూఢో జాల్మః ఇత్యంతం ఉత్తరభారతే ఖట్వారూఢో జాల్మః ఇత్యస్య అన్యస్య ఖట్వారోహణం స్వకీయ ఖట్వాం త్యక్త్వా అన్యస్య ఖట్వారోహం ఇతి అత్ర రూఢ్యాం వర్తతే ఉత్తరభారతే. ఓం ఓం తత్ర జాల్మః ఇతివ తత్ర శాస్త్రప్రతిషిద్ధమాచరణమేవ తద్భవతి, అతః తదేవ తత్రైవ అంతర్గతం తత్. మహోదయ బహుశః ధన్యవాదాః. ఇదానీం సమయోపి సంప్రాప్తః. భవంతః ఏకవారం ఉక్తే సత్యే ఆగతాః ఇత్యేవ అస్మాకం సౌభాగ్యం వర్తతే. ఏవం మధ్యే మధ్యే భవతాం ఆశీర్వచనం ఆశీర్వాదః అస్మత్కృతే భవతు ఇతి ప్రార్థయన్ శాంతిమంత్రేణ సమాపయామః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాః పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం మహోదయ. నమస్తే నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. శుభ సాయం శుభ సాయం శుభ సాయం. నమస్కారం మహోదయ.